ఆదికాండము 27వ అధ్యాయము మొదటి వచనం దయ చూద్దాం. జెనసిస్ చాప్టర్ 27 వర్స్ 1. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయనా అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినము నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించునట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పెను. హల్లెలూయా. ఈరోజు అంశం ఏంటో తెలుసా? అంధత్వము అనగా గుడ్డితనము. హల్లెలూయా. అలలు. ఈరోజు చాలామంది లోకంలో చూస్తే చాలామంది గుడ్డివారు ఉన్నారు, సరిగా కన్నులు కనబడని పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రభు ఆ అంధత్వం గురించి మాట్లాడలేదు. కానీ చాలాసార్లు మనం ఒకటే అనుకుంటాం, గుడ్డితనం అంటే శారీరక గుడ్డితనం అనుకుంటూ ఉంటాం, శారీరకంగా వచ్చే గుడ్డితనం అనుకుంటుంటాం. అయితే అది కరెక్టే, కానీ దానికంటే ప్రాముఖ్యమైనది ఒకటి మనలో ఉంది. దానికంటే అంధత్వము అనేది, గుడ్డితనం అనేది చాలా మటుకు మన అందరి జీవితంలో ఉంది. హల్లెలూయా. అంటే దేవుని యొక్క కార్యాల మీద మన అంధత్వం కలిగి ఉంటాం, లేకపోతే ఆధ్యాత్మికమైన వాటి మీద మనం అంధత్వం కలిగి ఉంటాం. హల్లెలూయా. ప్రార్థన చేయటలో, వాక్యం చదువుటలో, లేకపోతే దేవుని సన్నిధిలో గడుపుటలో, దేవుని యొక్క కార్యాలు చూడటలో, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకు, అన్నీ కూడా అంధత్వం, గుడ్డితనం కనుక కలగజేసి ఉంటుంది. మనం కలిగి ఉంటాం గుడ్డితనం కలిగి ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు ఆ గుడ్డితనం కాదు, కానీ ఆధ్యాత్మికమైన గుడ్డితనం మనకు ఉంది. అయితే ఈరోజు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ఆ గుడ్డితనాన్ని తీసివేసుకుంటామో, మనమేమో తెలుసా, ఆశీర్వాదకరంగా మారుతాం. అలా ఒకరికి దీవెనకరంగా మారుతాం. మనము ఆశీర్వదించబడమే కాదు, కానీ మన ద్వారా అనేకులు ఆశీర్వదించబడతారు. మనం మాత్రమే దీవించబడ్డం కాదు, కానీ మన ద్వారా అనేక మంది దీవెనలు పొందుతారు. హల్లెలూయా. ఇటు దేవునికి మహిమ కలుగుంది. ఇక్కడ మనం చూస్తాము 27వ అధ్యాయంలో ఇస్సాకు కనబడుతున్నాడు. ఇస్సాకు వృద్ధుడై ఉన్నాడు. ఇతనికి ఏ గుడ్డితనం కలిగి ఉన్నాడు? శారీరక గుడ్డితనం. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందర దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏషావుతో నా కుమారుడా అని అతనితో పిలవగా. ఇప్పుడు ఇస్సాకు ఏ విధంగా ఉన్నట్టే గుడ్డితనం వచ్చేసింది, కళ్ళు కనబడట్లేదు. ఎందుకంటే వృద్ధుడు, ఏజ్ పెరుగుతున్న కొద్దీ మనలో చూపు ఏమవుతుందో తగ్గుతుంది కదా, మీకు అందరికీ బాగా తెలుసు. ఏజ్ పెరిగే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ కళ్ళకు ఏమవుతుంది, దృష్టి అంతగా మంచి విజన్ మనం కలిగి ఉండం, మన దృష్టి కోల్పోతూ ఉంటాం. అదేవిధంగా ఇస్సాకు జీవితంలో ఇస్సాకు ఏ విధంగా ఉన్నాడంటే వృద్ధుడై ఉన్నాడు. మంద దృష్టి అతనికి సరిగా కనబడట్లేదు. ఆ పరిస్థితిలో ఇస్సాకు అనుకున్నాడు, ఇప్పుడు నేను గుడ్డివాడుగా ఉన్నాను, మంద దృష్టి కలిగి ఉన్న చూపు సరిగా లేదు కాబట్టి నేను నా కొడుకును, పెద్ద కుమారుని పిలిచి నేను వారిని ఆశీర్వదిస్తాను, వానికి రావాల్సిన దీవెనలు వారికి ఇస్తాను. ఎందుకంటే జ్యేష్ఠ కుమారుడుగా ఉన్నాడు కాబట్టి జ్యేష్ఠ కుమారుడికి రావాల్సిన దీవెనలన్నీ, జ్యేష్ఠ కుమారుడికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వానికి తీసుకురావాలని అనుకున్నాడు. అందుకే ఎవరిని పిలిచాడో తెలుసా? ఏషావును పిలిచాడు. ఇస్సాకు కుమారులు ఎవరు? ఏషావు, యాకోబు, ఇద్దరు కుమారులు. అయితే ఏషావును పిలిచాడు, ఎందుకంటే ఏషావు జ్యేష్ఠ కుమారుడు, పెద్ద కుమారుడు. అయితే పెద్ద కుమారుడికి ఆశీర్వాదాలు రావాలి. అయితే అందుకే ఇస్సాకు ఏషావును పిలిచి అంటున్నాడు, నాయన నా కుమారుడా అని అతన్ని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనెను. అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినం నాకు తెలియదు,
కాబట్టి నువ్వు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విల్లును తీసుకొని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్మో. ఎందుకంటే నేను ఆ మరణదినం ఎప్పుడొస్తుందో నాకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతానో తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను నా పని ఏంటి అంటే, నా కర్తవ్యం ఏంటి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే నిన్ను ఆశీర్వదించాలి. నీకు రావాల్సిన జ్యేష్ఠ కుమారునిగా నీకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నీకు రావాలి. కాబట్టి నీ ఆశీర్వాదాలను ఇచ్చి నేను వెళ్ళిపోవాలి, ఎందుకంటే మరణం ఎప్పుడొస్తుందో నాకు తెలియదు అని ఇస్సాకు ఏషావుతో, నీ దగ్గర ఆయుధం ఉంటే తీసుకొని వెళ్ళి అరణ్యంలోకి పోయి అడవిలోకి పోయి వేటాడి మాంసాన్ని తీసుకుని నా కొరకు వంట చేసి నాకు తినిపించి భోజనం తీసుకురా అన్నప్పుడు ఏషావు ఏం చేశాడు, ఇంకా ఆశీర్వాదాలు వస్తున్నాయి ఎవరికి, ఏషావుకు అని చాలా సంతోషంగా ఉన్నాడు. ఎవరు, ఏషావు చాలా సంతోషంతో ఎక్కడికి వెళ్ళారు తెలుసా, అడవిలోకి వెళ్ళి మాంసం వేటాడే పనిలో ఉన్నాడు. ఎవరు, ఏషావు. హల్లెలూయా. ఇక్కడ ఇస్సాకు మంద దృష్టి కలిగిన వాడు. ఎవరు ఏషావో, ఎవరు ఇస్సాకో తెలియని పరిస్థితిలో, హల్లెలూయా, సారీ, యాకోబు ఏషావు కదా, యాకోబు ఏషావు ఎవరో గుర్తు పట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఇస్సాకు. హల్లెలూయా. నిజంగా ప్రియ దేని బిడ్డ, ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. చాలాసార్లు మనం కూడా ఆధ్యాత్మికమైన గుడ్డితనం, ఇక్కడ ఇస్సాకు వృద్ధుడై ఉన్నాడు, శారీరక గుడ్డితనం కలిగి ఉన్నాడు, కానీ మనము కొన్నిసార్లు మనం ఎట్లున్నామో తెలుసా, ఆధ్యాత్మికమైన గుడ్డితనాన్ని కలిగి ఉన్నాం. మన చూపు సరిగా లేదు, మనం చూసే విధానం సరిగా లేదు, మనం చూసే ఒక విధానం సరిగా లేనందున ఎన్నో భయంకరమైన కార్యాలు మనం చేస్తున్నాం. దేవునికి అయిష్టమైన కార్యాలు చేస్తుంటాం, దేవునికి విరోధంగా జీవిస్తూ దేవునికి ఇష్టం లేని పనులన్నీ చేస్తుంది. ఎందుకంటే మన చూపు సరిగా లేదు, ఆధ్యాత్మికమైన చూపు సరిగా లేదు. దేవుని మీద దృష్టి ఉంచకుండా ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచి ఈ లోకానుసరమైన జీవితాన్ని, ఈ లోకానుసరమైన చూపుతో మన ఆశీర్వాదాలన్నీ కోల్పోతున్నాం. నిజమే కదా, మన దీవెనలన్నీ అంటే దేవుని మీద సరైన దృష్టి, సరైన అవగాహన, దేవుని వైపు ఒక మంచి చూపు దృష్టి కలిగి ఉండకుండా మనం ఏం చేస్తుందో తెలుసా, ఈ లోక సంబంధమైన వాటి మీద మన దృష్టి పెట్టి దేవుని దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాలన్నీ పోగొట్టుకుంటున్నాం, దేవుని దగ్గర నుంచి వచ్చే దీవెనలన్నీ కోల్పోతున్నాం. ఇక ఇస్సాకు పిలిచాడు, ఏం చేశాడు, ఏషావు తన్నయ్యా నేను దీవిస్తాను కాబట్టి నా కొరకు ఏం చేయి, మాంసాన్ని ఏం తీసుకొచ్చి వండి నాకు భోజనం పెట్టు అన్నాడు. సరే అని ఏషావు చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ మాటను ఎవరు విన్నారు తెలుసా, ఇస్సాకు భార్య అయిన రిబ్కా వినింది. ఇప్పుడు రిబ్కాకు ఎవరంటే ఇష్టము, ఇస్సాకు అంటే ఇష్టం, సారీ ఎవరంటే, సారీ, యాకోబు అంటే ఇష్టం. హల్లెలూయా. ఈ రిబ్కాకు యాకోబు అంటే ఇష్టము కాబట్టి వినింది, మెల్లగా ఇస్సాకు చెప్తున్న తన భర్త మాట్లాడుతున్న మాటలన్నీ వినింది రిబ్కా. విని మెల్లగా ఎవరిని పిలిచింది, యాకోబుని పిలిచి, నువ్వు వెంటనే వెళ్ళి ఏం చేయాలి, నువ్వు మీ నాన్న ఇస్సాకు ఏం చేయబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, ఏషావుని ఆశీర్వదించబోతున్నాడు కాబట్టి నువ్వు ఒక పని చేయాలి, నువ్వు వెళ్ళి ఏషావులాగా వెళ్ళాలి, వెళ్ళి ఏం చేయాలి, నేను ఏషావునని చెప్పాలి అని అన్నీ చెప్పింది. ఇప్పుడు నాన్న అడిగాడు భోజనం తీసుకురండి అన్నాడు కదా, అంటే అప్పుడు అనింది ఆమె రిబ్కా అనింది, నేను నీకు వంట చేసి భోజనం చేసి పంపిస్తాను, ఆయనకిచ్చి తినిపించు అన్నాడు. అయితే కనుకుంటాడు కదా, నన్ను గుర్తుపట్టచ్చు కదా, అంటే లేదు. అప్పుడు అన్నాడు, ఒక మేక చర్మను తీసుకొని నీ వంటికి శరీరానికి పెట్టుకో అన్నాడు. సరేని ఈయనకి యాకోబుకి ఇదంతా వింటున్నాడు, తల్లి చెప్తుంది మాటలు, ఎందుకంటే యాకోబుకి ఆశీర్వాదాలు రావాలని ఆమె ఇష్టపోక, తల్లిగా యాకోబు ఆశీర్వదించబడాలని ఇష్టపడుతుంది. అందుకే కొన్ని అబద్ధాలు కొన్ని అన్నీ కూడా చేసి దేవునికి ఇష్టం లేని పనులు అన్నీ చేసి ఏం చేసింది, యాకోబుని ఏం చేసింది, పంపించింది. ఎవరి దగ్గరికి, ఇస్సాకు దగ్గర పంపి ఆశీర్వాదాల కోసం. ఇక్కడ ఏషావు సంతోషంగా అడవిలోకి వెళ్ళాడు, ఎందుకు అంటే ఆ మాంసాన్ని, ఆ జంతువును వేటాడు, మాంసం తెచ్చి తండ్రికి వంట చేసి వడ్డించబోతున్నా, నేను ఆశీర్వాదాలన్నీ దీవెనలన్నీ పొందుకోబోతున్నానని సంతోషంతో ఉన్నాడు. పాపం అక్కడ అరణ్యంలో అడవిలో ఏషావు ఉన్నాడు. కానీ రిబ్కా అన్ని త్వర త్వరగా చేసేసి ఏం చేసింది, యాకోబుని ఇస్సాకు దగ్గరకు పంపించింది ఆశీర్వాదాల కోసం. ప్రేదేని బిడ్డ, ఎప్పుడైతే పంపించిందో అప్పుడు తండ్రి అని పిలుస్తున్నాడు, ఇంటికి వెళ్ళి చదవండి, అక్కడ పిలుస్తున్నాడు. పిలుస్తుంటే ఆయనకు కొంచెం అనుమానం వచ్చింది, ఎవరికి, ఇస్సాకు. ఇది యాకోబు వాయిస్ లాగా ఉందే, ఏషావు వాయిస్లా లేదనింది. అన్నప్పుడు నా శరీరాన్ని, నా ఏషావు యొక్క శరీరం అంతా రోమంతో నింపబడి ఉంది, ఆ శరీరం అంతా ఎట్లున్నాయి, వెంట్రుకలతో నింపబడింది. అందుకే ఏం చేశాడు తెలుసా,
ఆ వ్యక్తి ఏం చేసి ఇస్సాక్ దగ్గరికి వెళ్ళి, యాకోబు చూడండి నాన్న, నా శరీరం చూడండి, పట్టుకున్నప్పుడు అదిమి చూసినప్పుడు వెంట్రుకలన్నీ కనబడుతున్నాయి. ఇంకా సరే ఇక్కడ ఏషావి అనుకొని ఏం చేశాడు తెలుసా, ఇస్సాకు యాకోబుని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన దీవెనలన్నీ, జ్యేష్ఠ కుమారునికి రావాల్సిన ఆశీర్వాదాలన్నీ ఎవరు పొందుకున్నారు? యాకోబు పొందుకున్నాడు. మోసంతో అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కానీ ఏషావు అరణ్యంలో అడవిలో అనుకుంటున్నాడు, ఇంకా ఈరోజు నుంచి నా తండ్రి నన్ను ఆశీర్వదించబోతున్నాడు, నా తండ్రి నన్ను దీవించబోతున్నాడు, ఇక నా జీవితం అంతా అద్భుతమైన జీవితం, ఒక ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఒక దీవెనకరంగా ఉంటుంది అని ఎంతో సంతోషపడుతున్నాడు ఏషావు. కానీ చివరికి ఏం మిగిలిందో తెలుసా, ఏషావుకు శాపాలు మిగిలాయి ప్రదండ. ఇంకా ఆ ఏషావు ఏం చేశాడంటే ఆ మాంసాన్ని ఆ పశువు జంతువులు వేటాడి అన్నీ చేసుకుని వచ్చాడు. వచ్చి యాకోబు దగ్గర రాగానే నాయన అని పిలుస్తున్నాడు. పిలిస్తే ఏమైంది, ఎవరు నాయన మీరు? నేను ఏషావు నాయన, నువ్వు ఆల్రెడీ ఇందాక వచ్చావు కదా, నేను ఆశీర్వదించి పంపించేశాను అన్నప్పుడు ఇంకా ఏషావు పరిస్థితి ఎంత భయంకరమైనదో ఒకసారి ఆలోచించాను. ఎందుకంటే ఆల్రెడీ యాకోబుని ఇస్సాకు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. జ్యేష్ఠ కుమారునిగా రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరు పొందుకున్నారు, యాకోబు పొందుకున్నాడు. ఇంకా ఏం మిగిలా ఏషావు కంటే శాపాలే. అలలు ఈయన ఎట్లున్నాడు, అంధత్వంలో ఉన్నాడు ఇస్సాకు. శారీరకమైన అంధత్వంతో ఉండి ఏసాకు ఏషావుకు ఆశీర్వదించవలసిన దీవెనలు ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేశాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయ. జ్యేష్ఠుడుగా ఉన్నాడు ఏషావు, కానీ ఏషావుకు ఆశీర్వాదం రాలేదు, శాపాలు వచ్చాయి. హల్లెలూయ. యాకోబు మాత్రం ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు ప్రియదేని బిడ్డ. ఇంకా చాలా భయం వేసింది, ఎందుకంటే యాకోబు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇంకా అన్న నన్ను చూశాడంటే అన్న నన్ను చంపేస్తాడని భయపడి రిబ్కా ఏం చేసిందంటే యాకోబుని ఏం చేసింది, పంపించేసింది. మా అన్న ఉన్నాడు ఒక వ్యక్తి, ఆయన దగ్గరకు వెళ్ళు, వెళ్ళి అక్కడ ఉండి కొండలు అక్కడే ఉండు అని చెప్పేసి ఏం చేశాడంటే యాకోబుని పంపించేసింది. ఇంకా ఏషావు చాలా కోపంగా ఉండి రౌద్రడై ఉన్నాడు. హల్లెలూయ. కానీ ఏం లాభం అంటే అతనికి ఏమి లాభం లేదు, అన్నీ కూడా శాపాలే ప్రియదేని బిడ్డ. ఇక్కడ ఇస్సాకు అంధత్వంతో ఉండి ఏషావుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు ఏం చేసుకున్నాడు, స్వతంత్రించుకున్నాడు ప్రియదేని బిడ్డ. హల్లెలూయ. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనకు కూడా ఆధ్యాత్మికమైన గుడ్డితనం లేకపోతే అంధత్వంలో ఒకవేళ ఉంటే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. మన కన్నులు ఏం కావాలో తెలుసా, తెరవబడాలి. హల్లెలూయ. ఆధ్యాత్మికమైన కన్నులు తెరవబడాలి. ఎప్పుడైతే మన కన్నులు తెరవబడతాయో పరలోకం నుంచి ఆశీర్వాదాలన్నీ మనం పొందుకోగలం. హల్లెలూయ. పరలోకం నుంచి వచ్చే దీవెనలన్నీ మనం పొందుకో. ఒకవేళ నువ్వు ఆధ్యాత్మికంగా నువ్వు కన్నులు తెరవబడకపోతే ఆ శాపాలే వస్తాయి. హల్లెలూయ. దీవెనలు కాదు కానీ శాపాలు మనం స్వతంత్రించుకుంటూ, అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఈరోజు అంధత్వంలో, ఏ అంధత్వంలో ఉన్నావు, ఏ చూపుతో నువ్వు చూస్తున్నావు? హల్లెలూయ. మన చూపు ఎట్లుండాలి తెలుసా, దేవుని మీద ఉండాలి. ఎప్పుడు ఆయన మీదే మన ఫోకస్ ఉండాలి, ఆయన వైపే మన దృష్టి ఉంచాలి, ఆయన మీదే మన ఆనుకోవాలి. ఆయన మీదే ఆధారపడితే దేవుడు మనకు రావాల్సిన దీవెనలు ఆశీర్వాదాలన్నీ మనం స్వతంత్రించుకుంటాము. హల్లెలూయ. కాబట్టి ప్రియదేని బిడ్డ, ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, ఇస్సాకు ఎట్లున్నాడు, మంద దృష్టి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అందుకే ఆశీర్వాదం ఎవరికి ఇవ్వాలో ఆశీర్వాదాలు ఇవ్వకుండా ఇతనికే తన చిన్న కొడుకు ఇచ్చేశాడు. జ్యేష్ఠ కుమారుకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కూడా యాకోబు స్వతంత్రించుకున్నాడు. ఈరోజు కూడా మన జీవితంలో మనం కూడా ఆధ్యాత్మికంగా మన దృష్టి అంధత్వంలో ఉంటే మనకు రావాల్సిన ఆశీర్వాదాలు రావు. హల్లెలూయ. మన చూపు అంటే ఆధ్యాత్మికంగా మన చూపు సరిగా లేకపోతే మనకు ఏ దీవెనలు ఏ ఆశీర్వాదాలు రావాలో ఆశీర్వాదాలు రాకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి. వాటన్నిటిని మనం స్వతంత్రించుకోలేని జీవితాలుగా జీవిస్తున్నాం ఈరోజు. ఈరోజు చాలామంది అంటుంటారు, నాకు ఎందుకు ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ సమస్యలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు ఉన్నాయి, నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయని చాలాసార్లు బాధపడుతూ ఉంటాం. నేను ప్రార్థన చేస్తున్నాను, అన్ని చేస్తున్నాను, కానీ నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎన్నోసార్లు మనం బాధపడుతున్నాం ప్రియదేని బిడ్డ. అయితే ప్రభు అంటున్నాడు, నీ చూపు దేని మీద ఉంది? అలలు నీ దృష్టి దేని మీద ఉంది? నీ చూపు లేకపోతే నీ కన్ను దృష్టి దేని మీద ఉంది? అయితే ఎప్పుడైతే దేవుని మీద, ఆధ్యాత్మికమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద నువ్వు దృష్టి పెట్టి ఉంటే
నీకు రావాల్సిన దీవెనలన్నీ దేవుడు నీ మీద కుమ్మరిస్తాడు. ప్రేదండి, మధ్యలోనే ఆగిపోవు. హల్లెలూయ. కొన్నిసార్లు మన దీవెనలు మధ్యలోనే ఆగిపోతుంది, ఎందుకంటే మనం సరిగా దేవుని వైపు దృష్టి పెట్టాం, ఆయన మీద ఆధారపడం కాబట్టి ఆ దీవెనలు రాకుండానే అక్కడే మధ్యలోనే ఆగిపోతున్నాయి. అందుకే ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఇక్కడ యేషావులో కూడా ఒక నిర్లక్ష్యతనం ఉంది, నిర్లక్ష్యం ఉంది. హల్లెలూయ. నిర్లక్ష్యతనం ఉంది కాబట్టి ఆ ఆశీర్వాదాలన్నీ పొందుకోలేని పరిస్థితిలో వెళ్ళిపోయాడు యేషావు. ప్రేదేని బిడ్డ, అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మొట్టమొదటిగా ఇస్సాకు ఎలాంటి దృష్టి కలిగి ఉన్నాడంటే మంద దృష్టి కలిగి ఉన్నాడు. హల్లెలూయ. మంద దృష్టి కలిగి ఉన్నాడు. తన చూపు సరిగా లేదు. తనకు రావాల్సిన జ్యేష్ఠ కుమారుకు రావాల్సిన దీవెనలన్నీ కూడా యాకోబుకి ఇచ్చేసాడు. ప్రేదేని బిడ్డ, దానివల్ల ఎంతో భయంకరమైన శాపం యేషాబు కొని తెచ్చుకున్నాడు. ఈరోజు ప్రియదేని బిడ్డ, ప్రభు మాట్లాడుతున్నాడు. నీవు నీ దృష్టి దేని మీద ఉంది? ఈ లోకానుసారం మీద ఉందా, లేకపోతే దేవుని వైపు ఉందా? చాలాసార్లు ప్రార్థనకు వస్తుంటాం, మందిరానికి వస్తుంటాం, ప్రార్థనలో పాల్గొంటాం, వాక్యం మీద అన్ని చేస్తుంటాం, కానీ పూర్తిగా ఆయన వైపు మనం దృష్టి పెట్టాం, పూర్తిగా ఆయన ఎందు విశ్వాసం ఉంచాం, పూర్తిగా ఆయన ఎందు నమ్మిక ఉంచాము కాబట్టే మనకు దీవెనలు రాకుండా మధ్యలోనే ఆగిపోతున్నాయి. ప్రియదేని బిడ్డ, అలలో ఎప్పుడైతే నీ దృష్టి, అందుకే అబ్రహాం ఎప్పుడు కూడా తన దృష్టి ఎక్కడ పెట్టుకున్నాడో తెలుసా? పునాదుల పట్టణం వైపు మాత్రమే ఆయన దృష్టి పెట్టాడు. అలలు ఈ అబ్రహాము లోకంలో ఉన్నప్పుడు, లోకంలో జీవిస్తున్నప్పుడు ఎప్పుడు కూడా తన దృష్టి, అతనికి ఎంతో ఐశ్వర్యవంతుడు అబ్రహాం, మామూలు వ్యక్తి కాదు, ధనవంతుడు, సంపన్నుడు, ఒంటెలు, మేకలు, ఎడ్లు, ఎన్నో వేల జంతువులు కలిగిన వ్యక్తి అబ్రహాము. దాదాపు 360కు పైగా పనివారు ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి. ఏ దేవుడు పిలిచిన వెంటనే ఆ పిలుపుకు లోబడి వచ్చేసాడు. రాగానే ఏం చేసేవాడో తెలుసా? దేవునికి బలిపీఠం కట్టేవాడు. హల్లెలూయ. దేవునికి బలిపీఠం కట్టేవాడు, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. హల్లెలూయ. అంటే అబ్రహాము యొక్క కన్నులు, అబ్రహాం యొక్క చూపు పునాదుల పట్టణం వైపు ఉందే కానీ లోక సంబంధమైన వాటి మీద లేదు. అందుకే ఆయన జీవిస్తున్న కాలం అంతా కూడా గుడారాల్లోనే నివసించాడు. చప్పట్లు కొడుతూ ప్రభుని గణపరుద్దాం. అంత ధనవంతుడు అయినప్పటికీ అది ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోలేదు, పెద్ద భవనం కట్టుకోలేదు అబ్రహాం. ఎందుకంటే ఆయన అనుకున్నాడు, ఇది మామూలు జీవితం, ఇది శాశ్వతమైన జీవితం కాదు. లోకం అనేది శాశ్వతమైన జీవితం కాదు, పునాదుల పట్టణమే శాశ్వతమైన జీవితం అనుకున్నాడు. అందుకే అతని దృష్టి అంతా, అతని చూపు అంతా కూడా ఎట్లుందంటే దేవుని మీద ఉంది. ప్రేదేని బిడ్డ, ఆయన చూపు అంతా కూడా దేవుని మీదే ఉంది. గుడారాలు వేసుకుంటూ నివసించేవాడు. మొదటిగా దేవునికి ఏం చేశాడంటే బలిపీఠం కట్టేవాడు. ఎక్కడికి వెళ్ళినా మొదటి పని చేసి మొదటగా ఆయన ఏం పని చేస్తాడు తెలుసా? బలిపీఠం కట్టేవాడు, దేవుని కృతజ్ఞతాస్తులు చెల్లించేవాడు. దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఏం చేసేవాడు? జీవించేవాడు. హల్లెలూయ. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు, నీ దృష్టి, నీ చూపు దేని మీద ఉంది? హల్లెలూయ. దేని వాగ్మూలం చక్కటి మాట, దినములు సంవత్సరములు జరుగుచుండగా యెహోవా కార్యాలు నూతనపరచ బడతాయి. హల్లెలూయ. దినాలు సంవత్సరాలు జరిగే కొద్దీ ఆధ్యాత్మికంగా మన చూపు ఎవరి మీద ఉంది? హల్లెలూయ. దినములు సంవత్సరం జరుగుచుండే కాలాలు కదా, పొట్టు వలె గతించిపోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ విధంగా జరుగుతున్న ఈ జీవితంలో, ఈ లోకంలో నీ చూపు ఎవరి మీద ఉంది? దేని మీద ఉంది? దేవుని మీద ఆధారపడుతున్నావు? ఎవరి మీద ఆధారపడుతున్నావు? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన సంగతి ఏంటో తెలుసా? మనం ఎట్లా జీవిస్తున్నాం తెలుసా? ఇంతగా దేవుని వాక్యాన్ని తెలుసుకుని, ఇంతగా దేవుని వైపు మనం చూస్తూ, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్న మనము కొన్నిసార్లు దేవుని వైపు మన దృష్టి ఉంచి కొంత బలీయత వస్తే భయపడుతున్నాం, కొన్ని శ్రమలు వస్తే వణిగిపోతున్నాం, కొన్ని భయంకరమైన నిందలు వస్తే భయపడి పారిపోతున్నాం, కొన్ని సమస్యలు వస్తే ఏం చేస్తుంటాం? ఆ సమస్యలకు భయపడి దేవుని విడిచి పారిపోతున్నాం. హల్లెలూయ. వాక్యం తెలుసు, దేవుని యొక్క సన్నిధి ఏంటో తెలుసు, దేవుని యొక్క విలువేంటో తెలిసి కూడా సమస్యలు చూసి జడిస్తున్నాం తెలుసు. ప్రియదేని బిడ్డ, సమస్యలు చూసి భయపడి పారిపోతున్నాం. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ మధ్యకాల సమయంలో, దేని మీద నీ చూపు ఉంది? దేని మీద నీ దృష్టి ఉంది? హల్లెలూయ. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుని మీద నీ చూపు ఉంటుందో, నువ్వు దేనికి భయపడదు. సమస్యలు వచ్చినా సమస్యలకు భయపడు. హల్లెలూయ. బాధలు వచ్చినా బాధలకు నువ్వు కురిగిపోవు, నిరుత్సాహం నీకు ఉండదు. శ్రమల్లో నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఉత్సాహంగా, సంతోషంగా, పౌలులాగా శ్రమరాలా, రండి. హల్లెలూయ.
ఏమని పిలవాలి? శ్రమలారా. పౌలు ఏమని పిలిచాడు? శ్రమలారా రండి, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. శ్రమలను పిలుచుకున్నాడు పౌలు. ఎందుకో తెలుసా? ఆ పౌలు దేని మీద దృష్టి ఉంచాడు? దేవుని మీద దృష్టి ఉంచాడు. ఆయన మీదే ఫోకస్, ఆయన మీదే అంత కూడా ఆధారపడ్డాడు. అందుకే అంటున్నాడు, నేను సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. శ్రమలారా రండి, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభమే. హల్లెలూయా! ఎంత అద్భుతమైన మాటలు ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియదేని బిడ్డ, ఈరోజు ప్రియదేని బిడ్డ, ఈరోజు ఇంకా నీకు శారీరకంగా బాగా చూస్తుండొచ్చు కదా, శారీరకంగా మన శరీర రీతిగా మన బాగా చూ మన కళ్ళు బాగా తేటిగా కనబడుతూ ఉండొచ్చు, కానీ హృదయంలో ఉన్న చూపు లేకపోతే లోపల అంధత్వం కలిగి జీవిస్తే దానివల్ల ప్రయోజనం లేదు. మన లోపల ఎట్లుండాలంట? గుడ్డితనం ఉండకూడదు, అంధత్వం ఉండకూడదు, మన చూపు తేటగా ఉండాలి. హల్లెలూయ! దేని మీద? దేవుని మీద, దేవుని కార్యాల మీద, దేవుడు చేసే ఆ గొప్ప కార్యాల మీద మన చూపు ఉంచాలి. హల్లెలూయ! కాబట్టి ప్రే దేని బిడ్డ, ఈయన ఇస్సాకు మందదృష్టి కలిగి ఏం చేశాడంట, ఎవరికి రావాల్సి ఎవరికి ఇవ్వాలో దీవెనలు ఇవ్వకుండా వేరే వారికి యాకోబు తన చిన్న కుమారుడికి ఇచ్చేశాడు. హల్లెలూయ! ఏషావుకి ఏమి మిగిల్చాడు? శాపాలు. ఏషావుకి శాపాలు మిగిల్చాడు. రెండవదిగా మనం చూస్తే చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 28వ వచనం చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 28వ మాట. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను, యెహోవా నిన్ను బాధించును. హల్లెలూయా! ఎంత భయంకరమైన మాట చూడండి ఇక్కడ. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను, యెహోవా నిన్ను బాధించును. కింద చూస్తే 29వ వచనంలో, అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్న మందు తడువులాడుదువు. నీ మార్గములను వర్ధిల్ల చేసుకొనలేవు. నీవు హింసించబడి నిత్యమును దోచుకొనబడదవు. నిన్ను తప్పించు వాడేవడును లేకపోవును. అలలు ఎంత భయంకరమైన శాపం. రెండోదిగా మనం చూస్తే అవిధేయత వల్ల మనకు ఏమవుతుంది తెలుసా? గుడ్డితనం కలుగుతుంది అవిధేయత వల్ల. ఈరోజు ఇక్కడ అందుకే మాట అంటున్నాడు. అప్పుడు వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను, యెహోవా నిన్ను బాధించును. అవిధేయత నీలో ఉంటే నీ గుడ్డితనం కలుగుతుంది. అప్పుడు యెహోవా నిన్ను బాధించును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ, నీలో విధేయత కలిగి ఉన్నావా? లోబడే మనసు నీలో ఉందా? లోబడే మనసు మనలో ఉందా? ప్రభు మాట్లాడుతున్నాడు, ఒకవేళ అవిధేయతతో నీ జీవిస్తుంటే దేవుడు నిన్ను బాధిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజంగా ప్రభు మాట్లాడుతున్నాడు. వెర్రితనము చేతను, గుడ్డితనము చేతను, హృదయ విస్మయము చేతను, యెహోవా నిన్ను బాధించును. అప్పుడు గుడ్డివాడు చీకటిలో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్న మందు తడువులాడుదువు. నీలో అవిధేయత ఉంటే గుడ్డు అడే విధంగా తడువులాడుతాడు, అట్లా నువ్వు తడువులాడుతావు. జాగ్రత్త, దేవుడు నిన్ను బాధిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నీలో అవిధేయత ఉండడానికి, మనలో అవిధేయత ఉండడానికి వీలు లేదు. విధేయత కలిగి ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు అంట గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! ద్వితీయోపదేశ కాండంలో మనం చదివినట్లయితే దేవుడు అనేకమైన ఆజ్ఞలను దేవుడు పొందుపరిచాడు. ప్రియదేని బిడ్డ, ముఖ్యంగా 28వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, నిజంగా ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటారో, ఎవరైతే ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తారో, వారిని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు హెచ్చిస్తా అన్నాడు. హల్లెలూయా! ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవిస్తే మనమంట మనల్ని భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చిస్తాడు. సమస్త జనుల కంటే, భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే మనల్ని హెచ్చిస్తాడు. ఒకవేళ అవిధేయతతోనూ ఉంటే నిన్ను హెచ్చించాడు, దేవుడు నిన్ను బాధిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ వెర్రితనంతో, గుడ్డితనంతో, ఈలోక సంబంధమే గుడ్డితనం నిన్ను కలిగి ఉన్నావేమో, అప్పుడు దేవుడు నిన్ను బాధిస్తాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఆ గుడ్డితనం చేత నువ్వు ఎక్కడి వెళ్ళాలో నువ్వు వెళ్ళలేవు, ఏ పని చేయాలో నువ్వు చేయలేవు,
ఏ ప్రాంతానికి వెళ్ళాలో నువ్వు వెళ్ళలేవు, ఎందుకంటే నీ నేత్రాలు మూయబడ్డాయి, నీ నేత్రాలకు గుడ్డితనం కలిగింది కాబట్టి ఎక్కడ వెళ్ళాలో తెలియదు. ప్రేదేని బిడ్డ, నువ్వు తడుబులు ఆడుకుంటూ, ఒక గుడ్డోడు ఏ విధంగా తడుబులు ఆడుకుంటాడో ఆ విధంగా నువ్వు తడుబులు ఆడుకుంటూ నువ్వు జీవిస్తావు. ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. అలలు ఎంత భయంకరమైన భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. ప్రేదేని ఒక అందుకే ప్రభు అంటున్నాడు, నీవు అలాంటి గుడ్డితనము లేకుండా ఉండాలంటే నీలో విధేయత ఉండాలి, లోబడే మనసు ఉండాలి, తగ్గింపు మనసు ఉండాలి. ఆయన కానీ ఎప్పుడు అంటాడు, నా తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును. నువ్వు హెచ్చించుకుంటే దేవుడు ఏం చేస్తే తగ్గిస్తాడు. మనం ఎప్పుడు హెచ్చించుకునే వారిగా ఉండడానికి వీలు లేదు. ప్రేదేని ఎప్పుడు మన కొన్నిసార్లు ఈ లోకానుసారంగా మనం చూస్తే మనకున్న టాలెంట్స్ బట్టి, మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న భవిష్యత్తులో జీవితాన్ని బట్టి మనం ఏం చేసి గర్విస్తూ ఉంటాం. హల్లెలూయా, నాకు జ్ఞానం చాలా ఉంది, నేను జ్ఞానవంతురాలను, నేను జ్ఞానవంతుడను, నేను మంచి బాగా చదువుతాను, బాగా నాకు మెమరీ పవర్ ఉంది, బాగా విజ్డమ్ నాలెడ్జ్ ఉంది, అండర్స్టాండింగ్ నాకు ఉంది, కాబట్టి నేను బాగా చదువుతాను అన్న అతిశయం అంటే అలాంటి విషయాలు మనం ఉండకూడదు. అలాంటి జీవితం మనం కలిగి ఉండద్దు. ఎప్పుడు తగ్గించుకోవాలి, ఎంత జ్ఞానమున్నా, ఎంతని పరలోక ఎంత జ్ఞానమున్నా నువ్వు ఏం చేయాలి, ఇది జ్ఞానము దేవుడిచ్చిందే. హల్లెలూయా, ఈ జ్ఞానము దేవుడిచ్చింది అని దేవుని ఎప్పుడు అతిశయిస్తూ ఉండాలి, దేవుని ఎప్పుడు కొనియాడుతూ ఉండాలి, దేవుని ఎప్పుడు మనం స్తుతిస్తూ ఆయన గణపరుస్తూనే ఉండాలి. ఈరోజు మనకు అలాంటి మనసు లేదు, కానీ నా జ్ఞానాన్ని బట్టి నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నా జ్ఞానాన్ని బట్టి నేను మంచి ఉద్యోగాన్ని, మంచి ర్యాంక్ నేను సంపాదించుకున్నాను, నాకున్న ఆ బలాన్ని బట్టి నేను ఇన్ని కార్యాలు చేశాను, నాకున్న బలాన్ని బట్టి నేను ఈ విధంగా వెళ్ళగలిగాను, ఈ విధంగా ఈ పనులు చేశానని మనకున్న తలాంతులు బట్టి, మనకున్న వాటిని బట్టి గర్విస్తూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితి గుండా మనం తీసుకువెళ్తుంటాడు ప్రభు. ప్రియదేని బిడ్డ, కాబట్టి ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు, నువ్వు ఎప్పుడైతే విధేయత కలిగి నువ్వు జీవిస్తావో, ఎప్పుడైతే లోబడే మనసు కలిగి జీవిస్తావో, దేవుడు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. అందుకే 3వ యోహానులో మనం చూస్తే, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయంలో నువ్వు వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లుచు సౌఖ్యంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా, కాబట్టి ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావు, ఎప్పుడైతే నువ్వు విధేయత కలిగి జీవిస్తావో, అన్ని విషయాల్లో దేవుడిని వర్ధిల్లింపజేస్తాడు, అన్ని విషయాలను దీవింపజేస్తాడు, అన్ని విషయాల్లో అందరికన్నా ఎక్కువగా నేను ఆశీర్వదిస్తాడు. అన్నిలు చూసినప్పుడు వారి నోటి మీద వేలేసు అంత గొప్పగా దేవుడిని ఆశీర్వదిస్తాడు. అన్నిలు చూసినప్పుడు వారు ఆశ్చర్యపోతారు, ఇంత గొప్పగా ఆశీర్వదిస్తున్నాడు, ఇంత గొప్పగా మీ దేవుడిని దీవిస్తున్నాడు అని ఆశ్చర్యపోతే, అంత గొప్పగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదిస్తాడు. ఎప్పుడో తెలుసా, ఎప్పుడైతే విధేయత కలిగి నువ్వు జీవిస్తావో, అలలు ఎప్పుడైతే విధేయత ద్వారా మనం ఏం చేయగలుగుతాం, మనలో ఉన్న అంధత్వం ఏమవుతుంది, తీసివేయబడుతుంది, మనలో ఉన్న గుడ్డితనం వెళ్ళిపోతుంది. ప్రేదేని బిడ్డ, కొన్నిసార్లు వెరితనాన్ని బట్టి కదా గుడ్డితనం చేతను, హృదయ విస్మయము చేతను యెహోవాని బాధించును, అప్పుడు గుడ్డివాడు చీకట్లో తడువులాడు రీతిగా నీవు మధ్యాహ్న మందు తడువులాడుదువు. ఇంకో మాట అంటున్నాను, నీ మార్గములు వర్ధిల్ల చేసుకొనలేవు, నీ మార్గాలు వర్ధిల్లవు, నువ్వు వర్ధిల్లవు. హల్లెలూయా, ఇంకో మాట కింద చదవండిమా, నీవు హింసించబడి నిత్యము దోచుకొనబడెదవు, నిన్ను తప్పించువాడెవడను లేకపోవును. హల్లెలూయా, ఎంత భయంకరమైన విషయం ఒకసారి ఆలోచించండి. నీలో అవిధేయత లేకపోతే, ఒకవేళ నీలో వెర్రితనం ఉంటే ఇవన్నీ కూడా నీకు ప్రాప్తిస్తాయి.